రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్పై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గువ్వల బాలరాజు మండిపడ్డారు. ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదవి వ్యామోహంతో దిగజారి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళ నాయకులను ఒక రకంగా మాట్లాడి ఇప్పుడు ఇంకో రకంగా అభివర్ణిస్తూ ఉన్నారు. అంతేందుకు స్వయానా పిసిసి అధ్యక్షుడు గతంలో సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించారు. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడాను. ఈ ఎండక గొడుగు పట్టేటువంటి నైజం కలిగినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దౌర్భాగ్యం, దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఇది నా గడ్డ, ఇది నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి అడ్డ. ఈ కొండారెడ్డిపల్లి గ్రామం, ఈ వంగూరు మండలం, ఈ అచ్చంపేట నియోజకవర్గం. ఇక్కడ ఏదైనా మాట్లాడే హక్కు ఉంది అంటే అది నాకుంది, ఇక్కడ మాట్లాడే దమ్ము ఉంది అంటే అది నాకుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దసరా పండగ రోజు మాత్రం వచ్చి దసరా బుల్లోడిగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు.